నిర్మల్ జిల్లా బైంసా నగరంలోని పలు ఏరియాల్లో విస్తృతంగా పోలీసులు తనిఖీ నిర్వహించారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా కార్డన్ సర్చ్ను నిర్వహించారు. ఈ సర్చ్లో అనుమానాస్పదంగా ఉన్న కొంతమందిని తమదైన శైలిలో పోలీసులు విచారించారు. వీరి వద్ద నుండి సరైన పత్రాలు లేని 73 ద్విచక్ర వాహనాలు మరియు మద్యం బాటిళ్లు, నిషేధిత వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మార్నింగ్ ఉదయం 5 గంటలకు దాదాపు 100 మంది సిబ్బందితో డిఎస్పీ బైంసా గారు, సిఐ బైంసా టౌన్, సిఐ బైంసా రూరల్, సిఐ బిలోర్ అండ్ ఆల్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ స్టాఫ్ నియర్ అబౌట్ 100 అంతా కలిసి ఈ పట్టికేరిలో కార్డినల్ సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ కార్డినల్ సెర్చ్లో ముఖ్యంగా ప్రజలకు ఒక విధమైన సేఫ్టీని సెక్యూరిటీని కల్పించేందుకు ఈ కార్డినల్ సెర్చ్ కార్యక్రమం. అదేవిధంగా కార్డినల్ సెర్చ్లో మనకు 73 వెహికల్స్ను మనము వితౌట్ డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ని మనం పట్టుకోవడం తీర్చడం. అదేవిధంగా ఒక వెహికల్ యాక్చువల్ ఒక వ్యాన్, దాంట్లో బ్యాండ్ టొబాకో ప్రొడక్ట్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటే అది కూడా పట్టుకోవడం జరిగింది. అది మనము దాని మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనము వెరిఫై చేసుకొని సరి అయిన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ రిలీజ్ చేయడం. వేరే వాటి కోసం వాడిని లైసెన్స్ లేకుండా లేకుంటే ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ ఆర్సీ అటువంటి అన్నిటి కూడా లేని వాటిని చెక్ చేసి తర్వాత వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన చర్యలను ట్రాఫిక్ యాక్ట్ ప్రకారంగా తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో మనకి చిన్నపిల్లలకు వెహికల్స్ ఇవ్వడము, మొబైల్తో వెహికల్ నడపడము, హెల్మెట్ లేకుండా వెహికల్ నడపడము, ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన చర్యలు. దీని ద్వారా మనకు